श्री गुरुभ्यो नमः समस्त सन्मंगलानि भवन्तु ई गोप्प विशेषमैनटुवंटि कार्यक्रमानि सीसी चैनल द्वारा मी अंदर कूडा ई कार्यक्रमानि चेस्तुन्नंदुकु कृतज्ञतलु तेलियजेस्तू ముందుగా మన శ్రవణ్ శర్మ గారి ద్వారా ఆ యొక్క మన యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి మన శ్రవణ్ శర్మ గారు వచ్చారు. వారి ద్వారా మనకున్నటువంటి మనసులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎటువంటి ఇవన్నీ కూడా క్లియర్ చేయటం కోసం ఈ స్వామిని తీసుకొచ్చాము. సో స్వామి ద్వారా మనకందరికి కూడా ఈ యొక్క ప్రతి వాళ్ళకు కూడా ఇళ్లలో ప్రతి విషయానికి కూడా చాలా డౌట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంగా అందరు కూడా అవన్నీ తెలియవు కాబట్టి ఈ విధంగా ముందుగా సంకటహర చతుర్దశి అంటే మనకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పోయే విధంగా ఏ విధంగా పోతాయి, అసలు ఆ యొక్క వ్రతం ఈ రోజుల్లో అసలు ఎవరు చేయట్లేదు కాబట్టి ఆ వ్రతం గురించి మన స్వామివారు శ్రవణ్ శర్మ గారు తెలియజేస్తారు. ముందుగా గణపతి స్తోత్రంతో స్వామివారి స్నానం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః సమస్త సన్మంగళాని. శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనావస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదిభిః సాధనం మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యై నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామినే నమః. స్వామివారు మీ నామధేయము? నా పేరు శ్రవణ్ కుమార్ ఆచార్యులు. అలానే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ యొక్క ఛానల్కి? కొండాపూర్ రామాలయంలో ప్రధాన ఆచార్యులుగా చేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ వారు మనల్ని పిలిచిన ఒక అతిథిగా వచ్చాను. అయితే ఈ ఛానల్ ప్రత్యేకత ఏంటంటే మనకున్నటువంటి బాధలు ఇబ్బందులు అన్నీ కూడా పోయేటువంటి సంకటహర చతుర్దశి, అందులో మీరు గణపతి పూజ విధానం అందులో శ్రేష్ఠులు నాకు తెలుసు స్వయంగా. కాబట్టి ఆ గణపతి పూజ అందరూ చేస్తూ ఉంటారు సహజంగా, కానీ సంకటహర చతుర్దశి వ్రత విధానం దాన్ని ఎందుకు చేస్తారు ఏంటి? ప్రజలు ఈ మధ్యకాలంలో దాన్ని చాలా మర్చిపోయారు. ఏ విధంగా చేసుకుంటారు క్లుప్తంగా ఆ ప్రజలకి అర్థమయ్యే విధంగా గురించి చెప్పండి. గణపతి అనగానే మనకు పసుపు ముద్ద గుర్తొస్తుంది. పసుపు ముద్దతో గణపతి ఆవిర్భవించడం జరిగింది. గౌరీదేవత తనను అభ్యంగన స్నానం చేస్తూ ఆ యొక్క పసుపుతో ఆ యొక్క అభ్యంగన స్నానం చేస్తూ పసుపు ములుముకుంటూ ఒక చిన్న గణపతిని తయారు చేస్తుంది. తయారు చేసి చాలా ముద్దుగా అనిపించేసి ఆయనకి ప్రాణం పోస్తుంది. ఆ ప్రాణం పోయడం వల్ల ఆయన గణపతిగా బాల గణపతిగా ఉద్భవిస్తాడు. ఉద్భవించిన వెంటనే అమ్మవారు నేను అభ్యంగన స్నానం చేసి వస్తాను, నువ్వు ద్వారం దగ్గర ఉండు బాలక అని చెప్పేసి, అప్పటికి గణపతి అని పేరు రాదు ఆయనకి, ఆ స్వామిని అక్కడ ఉంచి ద్వారం దగ్గర ఉంచి ఆమె అభ్యంగన స్నానానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ స్వామి కాపలా కాస్తూ ఉంటాడు. అలా కాపలా కాస్తున్న సమయంలో అంతకుముందే ఏం జరుగుతుందంటే ఇక్కడ గజాసురు అనేటువంటి ఒక రాక్షసుడు అప్పటికే స్వామివారి గురించి తపస్సు చేసి ఆ యొక్క స్వామిని ఆ సాక్షాత్కారం పొంది తనని తన హృదయంలో దాచుకుంటాడు. అలా దాచుకున్నప్పుడు ఆ యొక్క గౌరీదేవత విష్ణుమూర్తిని బ్రహ్మాది దేవత అందరిని ప్రార్థించినప్పుడు వారందరూ కూడా సకల వేషధారులై గంగిరెద్దు వేషధారులై వెళ్ళి అక్కడ ఆ సైన్యంతో సహా వెళ్ళి ఆ గజాసురుని మెప్పించి ఆ గజాసురుని చీల్చి ఆ తర్వాత స్వామిని తీసుకురావడం జరుగుతుంది. ఆ స్వామి అప్పటికీ ఎంతో కాలం అవుతుంది స్వామివారు అమ్మవారిని చూడక. ఆ సమయంలో గజాసురుని చీల్చిన తర్వాత గజాసుర వధ తర్వాత ఎంతో ఆనందంతో ఉత్సాహంతో వస్తున్నారు పరమేశ్వరుడు. అలా వస్తూ వచ్చేసరికి ఇక్కడ అమ్మవారు అభ్యంగన స్నానం చేస్తోంది. ఇక్కడ బాలకుడు అడ్డుపడ్డాడు, పోవడానికి వీళ్ళేదు అని అంటున్నాడు. ఆయన రూపము ఆయన ఎవరు ఏంటి అనేది పరమేశ్వరుడికి తెలుసు, కానీ
ఆ సందర్భంలో ఆ విధంగా స్వామి ప్రవర్తించారు. ఆ ఉత్సాహంలో వచ్చిన సమయంలో ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు ఈ బాలుడు. అలా చేసినప్పుడు ఆ యొక్క శివుడికి కోపం వచ్చేస్తుంది. సడన్గా ఆ కోపం రావడం చేత త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు. త్రిశూల ఘాతం చేత ఆయన చనిపోతాడు. తర్వాత లోపలికి వెళ్ళిపోతాడు పరమేశ్వరుడు. అమ్మవారు కూడా స్నానం చేసి బయటకు వస్తుంది. అమ్మవారిని చూసి చక్కగా క్షేమయోగాలు కలుసుకుంటారు. ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు, కూర్చుంటారు. సమావేశం అయిన తర్వాత బాలకుడి ప్రస్తావన వస్తుంది. అమ్మవారు ముందు బాలకుడు ఉండేవాడు ఇక్కడ ఏది అని చెప్పేసి అడిగేసరికి ఆ బాలకుడు ఎవరు నాకు తెలియదా, ఆయన నన్ను అడ్డుకున్నాడు, ఈ విధంగా త్రిశూల ధారణ చేశాను అని చెప్పేసి అనగానే ఆ వెంటనే అయ్యో నా పుత్రుడు ఆయన, నేనే ప్రాణం పోశాను అని చెప్పేసి ఆమె చాలా విలపిస్తుంది. ఆమె యొక్క బాధ చూడలేక వెంటనే ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి గజాసుని యొక్క ముఖాన్ని తీసుకొచ్చి అతికించి మళ్ళీ ప్రాణం పోస్తాడు పరమేశ్వరుడు. ఉత్తర దిక్కునే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని ఆ గజాసుడు చనిపోయి ఉత్తర దిక్కునే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అక్కడ ఆయన నివాసం ఏర్పరచుకొని అక్కడే ఆయన కోరిక కోరాడనమాట. నా పూజ తర్వాతే నీ పూజ చేయాలనేటువంటి ఒక కోరిక కోరడం చేత ఆ గజాసుని చంపిన తర్వాత ఆ ముఖం అక్కడే ఉంటుంది ఉత్తర దిశలో. ఆ ఉత్తర దిశలో ఉన్నటువంటి ఆ యొక్క ముఖాన్ని తీసుకొచ్చి అతికించి మళ్ళీ ప్రాణం పోస్తాడు పరమేశ్వరుడు. మనం చనిపోయినప్పుడు కూడా సహజంగా ఉత్తర ముఖాన్ని పెట్టు ఉంటారు. ఆ సందర్భంగా మనకి ఏ జీవరాశులైనా ఉత్తర ముఖంలో పెట్టడు కాబట్టి ఊహిస్తారు కాబట్టి గజాసురుడు ఉత్తర ముఖాన ఉండమని చెప్పారు. ఆ ఉత్తరముఖ గణపతిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత అప్పుడు గజానుడుగా పేరు పొందుతాడు ఈయన. మరి ఈయన గణాధిపత్యం ఎలా వచ్చింది అనే విషయం వస్తే, ఒకరోజు ఈతనకి తర్వాత కాలంలో శివపార్వతులకి సుబ్రహ్మణ్య స్వామి వారు జన్మిస్తారు కాలాంతరం చేత. తర్వాత ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి వీరికి గణపతికి ఇద్దరికీ కూడా ఒకసారి ఒక పోటీ స్పర్ధ ఏర్పడుతుంది. ఆ స్పర్ధ సమయంలో గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలా అనేటువంటి ఒక సందేహం ఏర్పడుతుంది దేవతలందరికీ కూడా. కుమారస్వామి నేను ఉంటానని చెప్పేసి నేను వస్తాను, ముందుకు వస్తాడు. నేను మీ పుత్రుడు కాబట్టి నేను వస్తానని గణపతి అంటాడు. ఈ విధంగా స్పర్ధ ఏర్పడేసరికి అప్పుడు శివపార్వతి ఇద్దరు ఆలోచించి ఒక మాట చెప్తారు. ఎవరైతే ముల్లోకాల్లో ఉన్నటువంటి నదీతీర్థాల్లో స్నానం చేసి నన్ను దర్శిస్తారో వారికి గణాధిపత్యం కలుగుతుంది అని చెప్తారు. ఎవరు ముందుగా వచ్చి నన్ను నా దర్శనం చేస్తారో వారికి. కాబట్టి ఆ విధంగా స్వామివారు చెప్పేసరికి అప్పుడు కుమారస్వామి మయూర వాహనుడు, నెమలి వాహనుడు, చాలా ఫాస్ట్గా తొందరగా వెళ్ళేటువంటి శక్తి గలవాడు. అప్పట్లో సూపర్ ఫాస్ట్గా కాబట్టి ఆయన చాలా హుషారుగా వెళ్ళిపోదామని చూస్తుంటాడు. వెళ్ళిపోతాడు కూడా. కానీ మరి గణపతి పరిస్థితి, గణపతి ఆకారం ఎలా ఉంటుంది? అప్పటికే గజానుడు ఆయన చాలా మందంగా ఉంటాడు. అయ్యా నమస్కారం చేస్తాడు అప్పుడు గణపతి శివుడికి. శివపార్వతుడికి నమస్కారం చేసి అయ్యా నా పరిస్థితి చూసే ఈ పరీక్ష పెట్టారా మీరు అని వేడుకుంటాడు. వేడుకునేసరికి నేను చెప్తాను నాన్న, మీకు ఒక మార్గం చెప్తాను, ఆ మార్గం ప్రకారం చెయ్యి అని చెప్పేసి ఆయన చెవిలో చెప్తానమాట. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ మా ఇద్దరు చుట్టూ ప్రదక్షిణ చేయనాయన అని చెప్పేసి ఒక మంత్రం చెప్తారు. ఆ ఓం నమో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క గణపతి ఆ స్వామివారి అమ్మవారి చుట్టూ కూడా తిరుగుతాడు. అలా తిరిగిన సమయంలోనే అప్పుడు ఏం జరుగుతుంటే ప్రతి లోకానికి వెళ్ళేసరికి, ప్రతి నదిలోకి వెళ్ళేసరికి కుమారస్వామికి ముందు గణపతి స్నానం చేసి వస్తుంటాడు. అలా ఎదురు గణపడుతుంటాడు స్నానం చేసి వస్తూ. అలా గణపడేసరికి ఆశ్చర్యపోతాడు సుబ్రహ్మణ్య స్వామి. ఏమిటిది, నేను పోకముందు నాకంటే ఆయనకంటే ముందే బయలుదేరాను నేను, నాకంటే ముందే వచ్చి స్నానం చేసి వస్తున్నాడు ఏమిటి అనే ఒక ఆల్రెడీ స్నానం చేసి వస్తుంటాడు. స్నానం చేసి వస్తుంటాడు, స్నానం చేసి ఆల్రెడీ పైన ఆశ్చర్య. ఇలా అయ్యేసరికి అప్పుడు ఆయనకు తెలుస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అంటే నాకంటే గొప్పవాడు వినాయకుడు, నాకంటే గొప్ప శక్తిమంతుడు అన్నయ్య అని చెప్పేసి అనుకోని వెంటనే హీఈస్ యాక్సెప్టెడ్ వెంటనే వచ్చేసేసి సుబ్రహ్మణ్య స్వామి వారు అమ్మవారు గణపతి పాదాల ముందు వచ్చి నమస్కరిస్తాడు. అన్నయ్య నువ్వే గెలిచావు, నీదే ఈ గణాధిపతి, నాది కాదు అని ఒప్పుకుంటాడు. అలా ఆ విధంగా శివపార్వతులిద్దరూ కూడా ఒక మంచి ముహూర్తం చూసి గణాధిపత్యం ఇస్తారు. ఆ మంచి ముహూర్తంలోనే చెవితి అనే తిథి వచ్చింది. ఆ చెవితి రోజు ఏదైతే ఉందో ఆ చెవితి వల్ల
ఆ చవితి రోజున గణాధిపతి ఇవ్వడం వల్ల గణపతికి చతుర్థి అనేటువంటి తిథి చాలా ఇష్టము. సంకట, ఈ చతుర్థి పౌర్ణమి ముందు వస్తే అది వరద చతుర్థి, పౌర్ణమి తర్వాత వస్తే, పౌర్ణమి తర్వాత వస్తే సంకష్టార చతుర్థి అని రెండు ఈ విధంగా చెప్తారన్నమాట. పౌర్ణమి ముందంటే 15 రోజుల ముందు పౌర్ణమి, అమావాస్య తర్వాత వచ్చేది పౌర్ణ వరద చతుర్థి, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి సంకష్టార చతుర్థి. చాలా మందికి తెలియదు స్వామి, వరద చతుర్దశి వరసిద్ధి వినాయకుడు వరాలు ఇస్తాడన్నమాట. చతుర్థి రోజు ఎవరైతే తనకు ఉండ్రాళ్ళ పాయసం పెట్టి చక్కగా భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఎవరైతే అష్టోత్తరాలతో స్తోత్రాలతో పూజిస్తారో వారికి వరసిద్ధి వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు గణపతి. కాబట్టి వరద చతుర్థి అంటారు దాన్ని. సంకష్టార చతుర్థి అంటే ఎవరైతే కష్టకాలంలో ఉంటారో, ఎవరైతే అనేక కార్యాలు ప్రారంభిస్తూ ఉంటారు, కార్యాలు సగంలోనే ఆగిపోయి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి ఉదాహరణకి ఏదైనా కనుక్కోవాలన్నా, ఏదైనా అమ్మాయి వివాహం చేయాలన్నా, లేకపోతే అబ్బాయి ఫారిన్ కంట్రీస్కి చదువులు చదివిన తర్వాత వెళ్ళాలన్నా, ఇలాంటి ఇత్యాది వాళ్ళ కోరికలు, ఇవన్నీ కూడా కోరికలు అన్నమాట. ఏదైనా మనిషి వాళ్ళ కోరికలు నెరవేర్చడం కోసమే ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి చక్కగా ఈ విఘ్నేశ్వరుడు సంకటహర చతుర్దశుడు ఈ యొక్క ఇబ్బందులన్నీ తీర్చుతాడు కాబట్టి సంకటహర అంటే ఈ సంకటాలన్నీ హరించేటటువంటి వాడు అంతే కదా స్వామి. అంతే సంకష్టహర, మానవుల కష్టాలని గట్టెక్కించేటువంటి వ్రతం. ఈ యొక్క సంకష్టహర చతుర్థి యొక్క విశేషం ఏంటంటే ఎక్కువ ఖర్చు కూడా లేదు స్వామి, చక్కగా నాకు తెలిసి ఈ సంకష్టహర చతుర్థి ఎలా అంటే నిర్ణయిస్తారు అని అంటే ఉదయం తృతీయ ఉండి సాయంకాలం చంద్రోదయానికి చతుర్థి ఉంటేనే ఈ యొక్క సంకష్టహర చతుర్థి అంటారు. ఉదయం తృతీయ తిథి ఉండి సాయంకాలం చంద్రోదయానికి చతుర్థి ఉండాలి. అంటే చంద్రోదయం అంటే మన నక్షత్రాలు వచ్చే సమయానికి చతుర్దశి చతుర్థి ఉండాలి. ఉన్నట్లయితే దాన్ని సంకష్టార చతుర్థి అంటారు. ఈ సంకష్ట చతుర్థి వ్రతం ఎలా చేయాలి అనంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సూర్యోదయం నుంచి సూర్యోదయం తలస్నానం చేసుకుని భగవంతుని ప్రార్థించి గణపతి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని సంకల్పించుకోవాలి. ఇది 3 కానీ 5 కానీ 11 కానీ 21 నెలలు కానీ చేయాలి. అంటే 3 వారాలు, 3 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 5 నెలలు, 11 నెలలు, 11 నెలలు లేదా 21 నెలలు. ఈ నెలలు స్వామి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, 3 నెలలు, 5 నెలలు, 11 నెలలు, 21 21 సహజంగా ఆయనకి చాలా ఇష్టమైంది. ఇవన్నీ మనం టెంపరీగా చేసుకుంటే బట్ ఇష్టమైంది మాత్రం 21 నెలలు పూర్తిగా బలంగా చేకూరుతుంది. 21 నెలలు కనుక షార్ట్ కట్, 21 నెలలు కనుక చేసినట్లయితే వారు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఇది సంకష్టార చతుర్థి యొక్క వ్రతం. వ్రత విధానం ఏంటి అంటే వ్రత విధానం ఉదయం లేచి స్నానం చేసుకొని గణపతి గుడికి వెళ్ళి 3 కానీ 5 కానీ 11 కానీ 21 కానీ ప్రదక్షిణాలు చేయవలను. ఈవినింగ్ వరకు అంటే సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఆ ఉపవాసం తర్వాత మళ్ళీ గణపతికి అభిషేకం, గణపతి హోమం కానీ చేసుకోవచ్చును. గణపతి హోమం చేసుకున్న తర్వాత చంద్రోదయం అయిన తర్వాత ఏదైతే నైవేద్యం చేస్తామో భగవంతుడికి అంటే ఒక రవిక ముక్క తీసుకొని దాంట్లో బియ్యం పోసి పొద్దున్నే మనం పెట్టుకోవాలి గణపతి ముందు పెట్టుకొని స్టార్ట్ చేసే ముందు ఆ యొక్క ముడుపులాగా కట్టి పెట్టుకోవాలి. దాంట్లో 2 ఖర్జూర పక్కలు సమరపాకులు స్వామివారి ముందు పెట్టేయాలి. ఒక పిడికడి బియ్యం పోసుకొని దాన్నే పాయసంగా ఉండి ముడుపు అంటారు. పాయసం వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టే దాంట్లో 2 ఒక్కలు ఖర్జూరాలు పసుపు కుంకుమ అన్నీ వేసుకొని పెట్టుకోవాలి. దక్షిణ కూడా వేసుకోవాలి. వేసుకుని ముడుపు కట్టి అక్కడ స్వామివారి ముందు ఉంచాలి. ఉంచి పొద్దున్న నుంచి స్వామివారిని స్మరిస్తూ సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత స్వామివారికి అభిషేకం కానీ గణపతి హోమం కానీ చేసుకుని ఆ తర్వాత ఆ నైవేద్యంగా ఉంచి ఆ నైవేద్యాన్ని చంద్రుడికి చూపించి అప్పుడు దాన్ని భుజించాలి. ఈ విధంగా 21 నెలలు కనుక చేసినట్లయితే వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు గణపతి అనుగ్రహం చేత విజయం చేకూరుస్తాయి. కాబట్టి ఈ యొక్క సంకష్టార చతుర్థి ఈ విధంగా. ఈ సందర్భంలో ఒకవేళ చంద్రుడు కనిపించకపోయినా పర్వాలేదు, నక్షత్ర దర్శనం చేసుకున్నా సరిపోతుంది. చాలామంది డౌట్ వస్తుంది ఎందుకంటే స్వామివారిని మధ్యలో డిస్టర్బ్ చేశారు. కొంతమంది అడుగుతూ ఉంటారు చంద్రుడు కనిపించకపోతే నక్షత్ర దర్శనం చేసినా కూడా సరిపోతుంది, చేసుకోవచ్చు, ఏమీ కనిపించకపోయినా తిథిలో
ఆ రోజు చంద్రుడు చంద్రోదయము అని చెప్పి రాసి ఉంటే బయటికి వెళ్ళి నమస్కారం చేసుకొని భోజనం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అయితే సంకష్టార చతుర్థి వ్రతంలో ఇంకో విశేషం ఏంటంటే వ్రత కథ ఉంటుంది. కథ వినాలి లేదా చదువుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు, విన బ్రాహ్మణుని పిలిపించి వినవచ్చు ఆ కథ చెప్పించుకొని. ఈ విధంగా చేసినట్టయితే సంకష్టార చతుర్థి చాలా విశేషంగా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి గొప్ప వ్రతంగా చెప్పుకోవచ్చు. సో ఇత్యాది ఈ స్వామివారు సంకటహార చతుర్దశి గురించి చక్కగా ఈ వ్రత విధి విధానాలను కూడా తెలియజేశారు. అయితే గొప్ప విశేషం ఏంటంటే ఈ వినాయకుడు దగ్గర ఉన్నటువంటి విశేషం అంటే బ్రహ్మే వచ్చి చేయాల్సిన అవసరం లేదు. లఘు పూజగా ఎవరైనా చేసుకోవచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. అందుకనే మన వినాయకుడి చవితి రోజు చక్కగా మన ఇళ్లలో ఆ వినాయకుడి పూజను స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే పిల్లలకి కావాలంటే అంటే వాళ్ళ వాళ్ళ కోరికలు ఏదైనా కావాలంటే అది అక్కడ పెట్టి పూజ చేసుకోవాలి స్వామి, లేకపోతే ఆ కోరికని చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది మంగళవారం రావడం విశేషం. ఇంకా మంగళవారం కనుక సంకష్టార చతుర్థి వచ్చినట్లయితే అది అంగారక చతుర్థి అంటారు దాన్ని. అంగారక చతుర్థి రోజు కనుక ఈ వ్రతం చేసినట్లయితే కుజదోషాలు వెళ్ళి, కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషం పోతుంది, అలాగే విద్యార్థులకు విద్య బాగా వస్తుంది, సరస్వతి అనుగ్రహం కూడా కలుగుతుంది. గొప్ప విశేషమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు స్వామి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి, ఆయనకి ఇష్టమైన రోజు ఈయన తిరిగి వచ్చిందనుకోండి అద్భుతంగా రిజల్ట్స్ ఉంటాయి. అంటే ప్రత్యేకంగా ఆయన పూజించక్కర్లా, అన్నగారు కనుక పూజించినట్టయితే ఆయన సహజంగా అంటే 1+1 2 వచ్చినట్టుగా మనకి ఆఫర్. సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకి ఆటోమేటిక్గా ఆయన కూడా వచ్చేస్తుంది. కుజదోషాలు కూడా వెళ్ళి విద్యా ఆటంకాలు, విద్యా ఆటంకాలు కూడా తొలగిపోయి. చాలా మంది కుజదోషానికి ఏం చేయాలి స్వామి, అది చేయాలి, ఇది చేయాలి, హోమాలు చేయాలి అని అంటూ ఉంటారు. అయితే వాళ్ళందరికి కూడా ఇది ఒక గొప్ప వరం కదా స్వామి. అంతే స్వామి, ఖచ్చితంగా చెప్పవచ్చు. నెక్స్ట్ గణపతి అనేటువంటిది, గణపతి నామస్మరణ చేతనే సకల విఘ్నాలు తొలగిపోతాయి. నామస్మరణ చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క వ్రతంలో. నామస్మరణ ముఖ్య ఉద్దేశం, ముఖ్య భజన కానీ మనసులో స్మరణ కానీ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు స్మరించుకుంటారు. చక్కగా అందరూ కూడా ఉదయాన్నే ఎవరైనా సరే అంటే ఆ సంకటహర చతుర్దశి ఒక్కరోగానే కాదు, వెళ్ళేటప్పుడు ఆ స్వామిని అలా తలుచుకొని వెళ్తే మీ కార్యశుద్ధి నెరవేరుతుంది అనే విషయంలో సందేహం లేదు. నెక్స్ట్ టాపిక్ అలానే స్వామి, చాలా సంతోషం ఈ సంకట చతుర్దశి గురించి వివరాలు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.